బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ కవిత మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా, అరవింద్ కేజ్రీవాల్ ఇంతకుముందు ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే ఈడీ అరెస్ట్ చేసింది. నిన్న అరవింద్ కేజ్రీవాల్ను జైల్లోనే సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసిన సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును సిబిఐ ఇందులో ప్రస్తావించింది. సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్న మాగుంట శ్రీనివాసల్ రెడ్డి ఢిల్లీ సెక్రటేరియట్లో కేజ్రీవాల్ను కలిశాడు అని సిబిఐ అంటుంది. లిక్కర్ బిజినెస్కు సహకరించాలి అని మాగుంట కేజ్రీవాల్ని అడిగారు. లిక్కర్ వ్యాపారానికి సహకరిస్తానని మాగుంటకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండ్ కోరారు కేజ్రీవాల్ అంటూ సిబిఐ పేర్కొంది. అంతేకాదు, కవితను కలవాలి అని మాగుంటకు కేజ్రీవాల్ సూచించారు అని సిబిఐ చెబుతోంది. తరువాత మాగుంట కవితను కలిశారు. కవిత మాగుంటకు 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అని సిబిఐ చెప్తోంది. కవితను కలిసిన తర్వాత కేజ్రీవాల్ సూచన మేరకు కవితను మాగుంట కలిసిన తర్వాత కవిత మాగుంటను 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అని సిబిఐ చెప్తోంది. ఈ వ్యవహారం అంతా కేజ్రీవాల్ కనుసన్నల్లోనే జరిగింది అని సిబిఐ పేర్కొంటోంది. దీంతో కవిత మరిన్ని ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉంది అని చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, సిబిఐ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాత కవిత మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనే చర్చ జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇందులో? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితే కాదు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఎందుకంటే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కేసుకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు సిబిఐ ఒక కీలకమైన అంశాన్ని బయటికి తీశారు. అందులో కవిత పేరు కూడా ప్రస్తావన వచ్చింది. సౌత్ గ్రూప్ నుంచి ముడిపులన్నీ కూడా కవిత నుంచి కేజ్రీవాల్ కి వెళ్ళాయి, కేజ్రీవాల్ పార్టీ ఫండ్కి వెళ్ళాయి. మరి అయితే లిక్కర్ వ్యాపారానికి సహకరించాలంటూ మాగుంట శ్రీనివాసులు టీడీపీ ఎంపీ ప్రస్తుతానికి ఆయన మాగుంట కేజ్రీవాల్ వచ్చి కలిసిన నేపథ్యంలో ఆయన కేజ్రీవాల్ ఈయన బిజినెస్ సంబంధించి అంశాలపై మాట్లాడి ఆ తర్వాత కేజ్రీవాల్ మాగుంటను కవిత వద్దకు పంపించారు. కవిత వద్దకు పంపించగానే కవిత 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి. మరి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. మరి వీళ్ళతో ఈ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ నేరుగా చర్చలు జరిపారు అంటానికి సాక్ష్యాధారాలు స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ సిబిఐ చెప్తుంది. మరి కోర్టుకి సమర్పించిన వాటిలో సిబిఐ వీటన్ని అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించింది. అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఈ లిక్కర్ వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు జరిగాయి. అందరూ కూడా డబ్బులు మనీ లాండరింగ్ అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. మనీ లాండరింగ్ అంతా కూడా ఆయన ఆదేశాల మేరకు జరిగిందని చెప్పేసి కూడా ఎన్ఫో సిబిఐ ఇక కోర్టుకి విన్నవించడం జరిగింది. మరి ఇవన్నీ చూసుకున్నట్టుగైతే మాత్రం ఇటు అరవింద్ కేజ్రీవాల్ కి కానీ కవితకి కానీ బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అడుగడుగున అడ్డుపడుతుంది సిబిఐ, ఎందుకంటే బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే మాత్రం కేసు పెట్టే అవకాశం ఉంది. కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని అరవింద్ కేజ్రీవాల్ కి ఇవ్వద్దని చెప్పేసి కోర్టులో చెప్పడం జరిగింది. మరి అదే రకంగా కవిత కేసు కూడా హీరింగ్ వచ్చినప్పుడు మాత్రం సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే తరహా కూడా వాదిస్తారని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి బెయిల్ రావడానికి సుప్రీం కోర్టులోనే ఫైనల్ గా బెయిల్ రావాలి. ఇద్దరు కూడా బెయిల్ సుప్రీంకోర్టులో అప్లై చేసుకుని ఈడీ కేసు సిబిఐ కేసు రెండింటిని కలిపి విచారించిన తర్వాత బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ బెయిల్ రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం. ఏదేమైనా సరే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కేసు సందర్భంగా కవిత పేరు ప్రస్తావించారు. కవిత 50 కోట్లు కవిత పేరుని ఏమని ప్రస్తావించారు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా కవిత పేరుని ఏ విధంగా ప్రస్తావించారు? అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మాగుంట వెళ్ళి బిజినెస్ నాకు లిక్కర్ బిజినెస్ డెవలప్ అభివృద్ధికి మీరు సహకరించాలి ఢిల్లీ ముఖ్యమంత్రిని కోరితే ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్ళి మీరు కవితను కలవండి అని చెప్పేసి కవితను ఒక ఏజెంట్ లాగా ఆమె ఏజెంట్ ఆయన ఏజెంట్ లాగా కవితను కలవండి అని చెప్పేసి కవితను కలవమంటాం. కవితను వెళ్ళి మాగుంట శ్రీనివాసరెడ్డి కలవడం, కలిస్తే ఆమె 50 కోట్లు మాగుంటను డిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా రికార్డెడ్ గా సిబిఐ పట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇంత స్ట్రాంగ్ రికార్డు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కవిత కేజ్రీవాల్ చెప్తున్నారు ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ సిబిఐ విషయాలు చెప్తుందని. ఇప్పుడు కేజ్రీవాల్ సూచన మేరకు మాగుంట శ్రీనివాసరెడ్డి కవితను కలిశారు అంటానికి ఏదైనా ఆధారాలు చూపిస్తున్నారా, లేకపోతే మాగుంట చెప్పారు అనే విషయాలను, లేకపోతే బుచ్చిబాబు చెప్పారు అనే విషయాలను వీటిని ఆధారంగా చెప్తున్నారా, ఏమైనా ఎవిడెన్స్ చూపిస్తున్నారా? ఈ కేసులో
35-40% కూడా 40% వరకు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యాలు బేస్ చేసుకుని ఆర్ట్ స్టేట్మెంట్ మీదే ఉంది. ఇంకో 25-30% ఎలాగంటే ఆధారాలు ఎక్కడెక్కడ మీటింగ్లు జరిగాయి, ఆ మీటింగ్లో కవిత అటెండ్ అవ్వడం, అలాగే అరవింద్ కేజ్రీవాల్ అదే హోటల్లో ఉండడం, గోవాలో మీటింగ్లు జరగడం, హైదరాబాద్ లో విజయవాడ ఢిల్లీలో మీటింగ్లు జరగడం, ఒబెరాయ్ హోటల్లో మీటింగ్ జరగడం, ఇవన్నీ మీటింగ్స్ అన్నింటిలో కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉండడం, ఆప్ నేతలు ఉండడం, అలాగే ఈ లిక్కర్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మాగుంట బ్యాచ్ లిక్కర్ వ్యాపారులు అందరూ కూడా ఇందులో ఉండడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్టుకైతే పక్క ఎవిడెన్స్ చేతిలో పట్టుకొని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర సిబిఐ దగ్గర స్ట్రాంగ్ గా వాళ్ళు పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక ఈ లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కున్నారు, అరవింద్ కేజ్రీవాల్ కూడా గట్టిగా ఇరుక్కున్నారు, ఇద్దరు కూడా బయట మొత్తం అష్ట దిగ్బంధనం చేసింది సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని తెలుస్తుంది. ఇవాళ ఉన్న తాజా పరిస్థితి కానీ మనం కానీ గమనించినట్టుగైతే మాత్రం ఇక కవితకు కూడా బెయిల్ వచ్చి బెయిల్ వస్తే బెయిల్ కానీ వచ్చే లెక్క అయితే అరవింద్ కేజ్రీవాల్కి ఎలా అడ్డుపడ్డారో అలాగే కవిత కూడా అడ్డుపడతారు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వద్ద చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి, కేసుని దాదాపుగా 2 ఏళ్ల నుంచి తవ్వుతున్నారు, ఎక్కడెక్కడ తవ్వి కొంత ఇన్ఫర్మేషన్ అంతా ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు, మరికొంత ఇన్ఫర్మేషన్ సిబిఐ ఈడి ప్రభుత్వ శాఖ నుంచి సేకరించడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టుగైతే మాత్రం దొరికిపోయారు, అవి ఎవిడెన్స్ గా పక్కాగా దొరికిపోయారు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు అనేది క్లియర్ కట్ అవుతుంది. మరి ఈ దీనికి సంబంధించి ఇంత ఎవిడెన్స్ ని కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదు, అయితే ఒక గ్రౌండ్ లో బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, అదే అనారోగ్య రీత్యా ఉంటే మాత్రం, అది మానవత దృక్పథంతో అనారోగ్యంతో ఉంటే మాత్రం కంపల్సరిగా ఆ బ్యాక్గ్రౌండ్ లో బెయిల్ దొరికే అవకాశం ఉంది, తప్ప కేసు పరంగా అయితే మాత్రం సాక్ష్యాధారాలు పక్కాగా సిబిఐ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి, వాటిని పెట్టుకుని వీళ్ళిద్దరిని కూడా కోర్టు నుంచి బెయిల్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. రోహిత్ రైట్ రామకృష్ణ, సిబిఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో కవితకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, కవిత బెయిల్ పిటిషన్ పై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కవిత పలుమార్లు బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పటికీ కూడా కోర్టు వాటిని లోయర్ కోర్టు తోసిపుచ్చింది, ఇప్పుడు ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ ఉంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు, బెయిల్ పిటిషన్ని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పై స్టే ఇవ్వాలి అంటూ, కానీ హైకోర్టు మాత్రం లోయర్ కోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది, స్టే ఇచ్చింది. సో ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేసింది, నిన్న అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ అరెస్ట్ చేసింది, కవిత పాత్ర గురించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా సిబిఐ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కవితకి ఈ కేసులో బెయిల్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఇప్పుడు సిబిఐ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఢిల్లీ సెక్రటేరియట్లో కేజ్రీవాల్ను కలిశాడు అని సిబిఐ చెప్తోంది. లిక్కర్ బిజినెస్కు సహకరించాలి అని కేజ్రీవాల్ను మాగుంట అడిగారు, లిక్కర్ వ్యాపారానికి సహకరిస్తానని మాగుంటకు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు, అందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండ్ని కేజ్రీవాల్ కోరారు, కవితను కలవాలి అని కేజ్రీవాల్ చెప్పారు, కేజ్రీవాల్ సూచన మేరకే మాగుంట కవితను కలిశారు, ఆ తర్వాత కవిత 50 కోట్ల రూపాయలు మాగుంటను డిమాండ్ చేసింది, ఇదంతా కేజ్రీవాల్ కనుసరణలోనే జరిగింది అని సిబిఐ చెప్తోంది. మరి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు లిక్కర్ స్కామ్ కేసు గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.